Sonic Octaves Kids Telugu channel ki subscribe avandi. Ma kotta cartoon videos chudalante bell icon ni press cheyandi. Ee kada peru Santa Mariyu Candles. Chala rojula krindata Aster ani peru kaligina gramam undedi. Aa gramam petta parvatam yokka mattam krinda undedi. Akkade seetakalalo ఎప్పుడు విపరీతంగా మంచు కురుస్తూ వాతావరణం చాలా చల్లగా ఉండేది. ఆ గ్రామంలో ఆలెన్ అనే కుర్రాడు తన తండ్రితో కలిసి నివసిస్తుండేవాడు. ఆలెన్ తండ్రి దగ్గరలో ఉన్న అడవిలో మైనాటి సేకరించి దానితో కొవ్వొత్తులు తయారు చేసి దళవంతులు వాళ్ల ఇళ్లల్లో క్యాండిల్స్ వెలిగించుకోవడానికి అమ్ముతుంటాడు. అతని కొవ్వొత్తులకు ప్రత్యేకంగా చలికాలంలో బాగా గిరాకీ ఉండడమే కాకుండా ప్రతి ఒక్కరూ కొని క్రిస్మస్ కోసం వాటిని నిల్వ ఉంచుకునేవారు. దురదృష్టవశాత్తు ఆలెన్ తండ్రి ఇంచుమించుగా నెల రోజుల నుంచి విపరీతమైన జ్వరంతో మంచాన పడ్డాడు. ఆ శీతాకాలపు సీజన్లో అతను బయటికి వెళ్లి క్రొవ్వొత్తులు తయారు చేయలేకపోయాడు. ముఖ్యంగా క్రిస్మస్ కోసం ప్రత్యేకంగా తయారు చేసినవి కూడా. అది క్రిస్మస్ పండుగ రోజు ఆలెన్ తండ్రి తను బయటికెళ్లి క్రొవ్వొత్తులు అమ్మలేకపోతున్నందుకు చాలా బాధపడసాగాడు. ఆలెన్ తన తండ్రిని అలా భారంగా ఉండడం చూసి, నానా మీరెందుకు బాధపడుతున్నారు అని అడిగాడు. అందుకు తండ్రి ఆలెన్తో, బాబు నా అనారోగ్యం వలన నేను బయటికి వెళ్లి క్రొవ్వొత్తులు అమ్మకపోవడం వలన ఇంటికి అవసరాలకు కావలసిన వస్తువులు తేలకపోవడమే కాకుండా నేను క్రిస్మస్ బహుమతుల్ని కూడా కొనలేకపోయాను. ఈరోజు క్రిస్మస్, మన క్రొవ్వొత్తులకు మంచి గిరాకీ ఉంటుంది, కాని వాటిని అమ్మడానికి నేను వెళ్లలేకపోయాను అన్నాడు. ఇది విన్న తర్వాత ఆలెన్ ఏదో ఆలోచన వచ్చిన వాళ్ళ తండ్రితో ఇలా అన్నాడు, నాన్నా ఈరోజు నేను బయటికి వెళ్లి ఆ క్రొవ్వొత్తులు అమ్మడానికి ప్రయత్నిస్తాను, నువ్వు బాధపడొద్దు. ఆలెన్ తండ్రి అంతటి చల్లని మంచులో ఆలెన్ బయటికి వెళ్లడానికి ఇష్టపడలేదు. కాని ఆలెన్ తండ్రికి ఎలాగైనా సాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. అందువలన అతను చాలా క్రొవ్వొత్తులను లెదర్ బ్యాగ్లో వేసుకుని వాటిని అమ్మడానికి పట్నం వైపు నడక ప్రారంభించాడు. బయట చాలా చలిగా ఉండడమే కాకుండా కొద్దిగా మంచు కూడా కురవసాగింది. ఆలెన్ అలా వణుకుతూనే పట్టణం వైపు నడక సాగించాడు. పట్నానికి బయటగా ఒక చర్చి ఉంది. కొంచెం దగ్గరగా వెళ్లాక ఆ చర్చి బయట ఒక బెంచ్ మీద ఒక ముసలాయన కూర్చుని ఉండడం చూశాడు. అతని బట్టలు చిరిగి పాడే, పాపం ఆ చలి వాతావరణానికి అతను బాగా వణుకుతున్నాడు. అక్కడ ఒక కుక్క అతన్ని అంటిపెట్టుకుని కూర్చుని ఆ ముసలాయనికి కాస్త వెచ్చదనాన్నిస్తుంది. ఆలెన్ అతని దగ్గరగా వెళ్ళి, తాతయ్య ఈ శీతాకాలంలో ఇంత గట్టి చలిలో ఈ క్రిస్మస్ రోజుని ఇక్కడ కూర్చుని ఏం చేస్తున్నావు? మీ ఇల్లెక్కడా? మీ కుటుంబం ఎక్కడా అని అడిగాడు. దానికి సమాధానంగా ఆ ముసలాయన, బాబు నాకు ఇల్లు గాని కుటుంబం గాని లేదు. ఈ కుక్క ఒక్కటే నా సర్వస్వం, నా కుటుంబం. అది నన్ను వేడిగా ఉంచాలని ప్రయత్నిస్తుంది, కాని నాకు ఇంకా చలిగానే ఉంది అన్నాడు. అందుకు ఆలెన్ చాలా బాధపడుతూ ఒక కొవ్వొత్తుల పెట్టెను ఆ ముసలాయిని చేతిలో పెట్టి ఇలా అన్నాడు, తాతయ్యా ఈ కొవ్వొత్తులు ఈ అగ్గిపెట్టే తీసుకో. దయచేసి ఈ కొవ్వొత్తులను ఒకదాని తర్వాత ఒకటి రాత్రంతా వెలిగించుకో. ఇవి ఈ రాత్రి నీకు కొంత వేడిని ఇవ్వడానికి సరిపోతాయనుకుంటున్నాను. దానికా ముసలాయన, బాబు అవి అమ్మి నువ్వు డబ్బు సంపాదించి ఇంటికి తీసుకెళ్తే అనారోగ్యంగా ఉన్న నీ తండ్రికి సాయం చేసిన వాడివి అవుతావు కదా, ఇవి నాకిస్తే మీ నాన్నకి ఏం చెప్తావ్ అని అన్నారు. అప్పుడు ఆలెన్, తాతయ్య మా నాన్నకి అనారోగ్యంగా ఉందని మీకెలా తెలుసు? కాని మీరేం బాధపడొద్దు తాతయ్య, మీ పరిస్థితిని మా నాన్నకి వివరిస్తాను,
ఆయన చాలా మంచివాడు. మా నాన్న నన్ను ఏమీ అనరు. నిజం చెప్పాలంటే ఆయన నన్ను ఎప్పుడూ అవసరంలో ఉన్నవారికి సహాయం చేయమని ప్రోత్సహిస్తారు. తర్వాత యాలెన్ క్రొవ్వొత్తుల ముసలాయనకిచ్చి మిగిలిన క్రొవ్వొత్తులు అమ్మడానికి వెళ్లిపోయాడు. క్రిస్మస్ పండగ కావడం వలన కొవ్వొత్తులు చాలా తొందరగా అమ్ముడైపోయాయి. యాలెన్ ఇంటికి తిరుగు ప్రయాణమయ్యాడు. మధ్యలో మళ్లీ ఆ ముసలాయిని చూశాడు. తను ఇచ్చిన క్రొవ్వొత్తులు వెలిగించుకుని చలి కాచుకుంటున్నాడు ఆ ముసలాయిన. అయినా కూడా అతను చలికి వణకడం గమనించాడు యాలెన్. వెంటనే అతని దగ్గరికెళ్లి యాలెన్ ఇలా అన్నాడు, తాతయ్య నువ్వు చలికి ఇంకా వణుకుతున్నావు, నువ్వు మా ఇంటికి రావచ్చు కదా, ఈ క్రిస్మస్ సాయంత్రం మాతో గడుపు, మాది చిన్న ఇల్లు, అయినా కూడా మీరు మాతో ఇంటికి వచ్చి ఉండమని ఆహ్వానిస్తున్నాను అన్నాడు. ఆ ముసలాయిన యాలెన్ గొంతులోని నిజాయితీకి అభిమానానికి ముగ్ధుడై యాలెన్తో కలిసి ఇంటికెళ్లాడు. వాళ్ళు ఇంటికి రాగానే యాలెన్ తండ్రి చాలా ఆశ్చర్యపోయాడు. యాలెన్తో ఉన్న పెద్దాయన్ని అలాగే పక్కన ఉన్న కుక్కని చూసి యాలెన్ తండ్రికి విషయమంతా చెప్పేసరికి యాలెన్ తండ్రి ఆ పెద్దాయన్ని అతని కుక్కతో సహా ఉండడానికి ఆనందంగా ఆహ్వానించాడు. యాలెన్ వేడి వేడి సూప్ని అనారోగ్యంతో ఉన్న తండ్రికి మరియు ఆ ముసలాయనికి ఇచ్చాడు. తాతయ్య ఇంట్లో నేను మా నాన్న మాత్రమే ఉంటాం, చాలా రోజుల నుంచి నాన్న అనారోగ్యంగా ఉండడం వల్ల మా ఇంట్లో ఈ వేడివేడి సూప్ తప్ప మీకు ఇంకేమీ ఇవ్వలేకపోతున్నాను అన్నాడు. అందుకు ఆ ముసలాయన, బాధపడుకున్నాయనా, నాకు ఎంతో ఆనందంగా ఉంది ఈ క్రిస్మస్ రోజు నన్ను మీ ఇంటికి ఆహ్వానించినందుకు, మీ ప్రేమ అభిమానానికి ధన్యవాదాలు, ఈ వేడి సూప్ నాకు ఎంతో బావుంది. మరి కొంతసేపటి తర్వాత ఆ పెద్దాయన మరోసారి తనకి తన కుక్కకు ఆశ్రయం ఇచ్చినందుకు, చక్కని వేడి సూప్తో తన ఆకలి తీర్చినందుకు యాలెన్కు మరోసారి కృతజ్ఞతలు చెప్పాక అందరూ హాయిగా నిద్రపోయారు. మధ్యరాత్రిలో బయట ఏదో చప్పుడికి యాలెన్కి మెలకు వచ్చింది. వచ్చి చూస్తే ఆ పెద్దాయన కనిపించలేదు. యాలెన్ తలుపు తీసి చూస్తే మంచు కురుస్తుంది. ఇంతలో దూరంగా యాలెన్ ఒక ఆకారం చూశాడు. ఎర్రని బట్టలతో తెల్లని గడ్డంతో గల ఆ ఆకారం విమానంలో ఎగురుతూ వెళ్లడం యాలెన్ గుర్తుపట్టాడు. అది శాంటాక్లాస్ అని. శాంటా అని పిలిచాడు, అయినా ఆగలేదు. యాలెన్ నిరాశపడ్డాడు శాంటాని తను కలవలేకపోయినందుకు. అతను తిరిగి ఇంటిలోకి రాగానే ఇల్లు మొత్తం చక్కని దీపాలతో ధగధగా మెరుస్తూ కొత్త ఇల్లులా ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు. ఇల్లంతా చక్కని వస్తువులతో నిండుంది. క్రొవ్వొత్తులు అలాగే దీపాలతో అందంగా ఉంది. యాలెన్ తండ్రి కొత్త దుస్తులతో పూర్తిగా ఆరోగ్యంగా కనిపించారు. ఇంతలో యాలెన్ తండ్రి యాలెన్కు ఒక ఉత్తరం ఇచ్చాడు. అంతేగాక ఆ ఉత్తరం ఉన్న చోట్లోనే లెదర్ బ్యాగ్తో బోలెడు బంగారు నాణాలు కూడా ఉన్నాయి. యాలెన్కి గుర్తొచ్చింది తను ఆ తాతయ్యతో అన్న మాటలు. తన తండ్రికి అనారోగ్యం నయమై చక్కగా డబ్బులు సంపాదించి తండ్రితో ఈ క్రిస్మస్ చక్కగా జరుపుకోవాలని చెప్పడం. ఆ ఉత్తరంలో ఇలా ఉంది, డియర్ యాలెన్, చలితో ఉన్న నాకు క్రొవ్వొత్తులు పెట్టి ఇచ్చావు, నీ ఇంటిలో ఆశ్రయం కల్పించి వేడివేడి సూప్ని అందించావు, మీ దయా ప్రేమ కలిగిన మనస్సుకు నా జోహారు. శాంటా ఎప్పుడూ వెతికేది మీ వంటి వారి కోసమే. ఈ క్రిస్మస్ సందర్భంగా నేనిచ్చిన చిన్న కానుక ఈ ఇల్లు మరియు మీ తండ్రి ఆరోగ్యం. మీరెప్పుడూ ఆనందంగా ఉండాలి, ఇట్లు శాంటా అని ఉంది. యాలెన్, హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్ టు యూ, బీ హ్యాపీ. యాలెన్ కిటికీలోంచి బయటకు చూశాడు. ఆకాశంలో శాంటా ఎగురుతూ ఇలా అంటున్నాడు, మెర్రీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్ టు ఆల్.